మేము కట్టిన పూలు తెంపింది పూజకు ఇంట్లోకి వచ్చింది ఆయన పూజకి ఇచ్చింది అలా కట్టలు తీసుకుని వస్తుంది పోయి అంటూ పెడుతున్నాను అయితే కట్టె వీకిండు కొడుతున్నాను వాళ్ళు ఇక ఆడ బయకడ చూసిరేమో వచ్చారు కొడతామని వచ్చేవరకు ఈయన పూజ మీద కూర్చున్నారు ఆమె కట్టెలు తీసుకుని వచ్చా అందుకని కట్టె వీకిండు కొడుతున్నాను కొడుతున్నాను వరకు ఎవో ఎవో నాకు మగను కొడుతున్నారని ఆయనతో కట్టె వారేసింది ఊరికి వచ్చింది అబ్బో వాళ్ళు వచ్చినట్టున్నారని ఆయనతో దేవుని రూము తలుపు పెట్టుకున్నాడు అదే తలుపు పెట్టుకొని గొల్లెం పెట్టుకున్నాడు అదే దానికే తాళం వేసారు అలా దానికి తాళం వేసారు అటు తాళం వేసారు అటు తాళం వేసారు పొద్దున్న దాకా ఎగ్గుకున్నారు ఈయనగ్గుకుండి తిన్నారు చేసారు మేము కూడా వచ్చి అట్లా చేద్దాం చెల్లె తండ్రి కన్న తండ్రి మీకు కాకపోతే ఎవరికైతే చెల్లే తన నాలుగు వద్దులు బతికే మీకే అవుతుంది అని చెప్పినాం చెప్పినా కానీ వినలేరు ఇక సంపడు సంపడే బూడి చేశాడు అంటే అట్లా అనద్దు చెల్లే ఎంతోమంది అదవుతారు అదే నా పొలం ఎట్లా ఎండకపోయిందో వాడిని కూడా అట్లా పానం తీస్తామని అన్నారు ఎంత చెప్పినండి రాత్రి చంపేసింది చూడలేదు సార్ మాది గిట్లా పన్నెండుకి రాత్రి పన్నెండుకి రాత్రి పన్నెండుకి అందరం నిద్ర పట్టినాము నిద్ర పట్టగానే అంతగా ఓళ్ళు చూడలే వాళ్ళే గ్యాస్ వేలింది గ్యాస్ వేలింది అని వాళ్ళు పోలీసు వాళ్ళు జీప్ వచ్చి గ్యాస్ వేలింది అది గ్యాస్ బుడ్డలన్నీ ఉతలవారేంటి ఉతలవారేంటంటే అప్పుడు పారేసాం పారేసి చూసేవరకల్లా బగ్గన మంటలు వేసింది మొత్తము అయ్యో లభో లభ మొత్తుకున్నాము ఈ కాడికి ఇండ్లు ఉన్నాయని లభో లభ మొత్తుకున్నాము మొత్తుకోగానే ఆయన పోలీసు వాళ్ళు ఉండి పైన ఎరుకు ఫోన్ చేశారు అది వచ్చింది చల్లారిపోయింది తర్వాత అది పిల్ల ఆయన అన్ననే దొరకలే సో తీస్తాం సేవలు తీస్తాం అంటే దొరకలే అది జేసీపీ తెచ్చారు ఈయన అన్న అవుతాడు జేసీపీ తెచ్చారు అంతా మారేసారు అన్ని ఊరిని జేసీపీ తెచ్చి చూసారు చూసి చూస్తే వీడికి ఈ మొండెం వచ్చింది తలకాయ రాలే తలకాయ రాకపోతే తలకాయ ఏమవుతుంది తలకాయ ఏమవుతుందని మళ్ళా లెంకినాం మళ్ళా లెంకితే మళ్ళా ఎంత సేపటికి తలకాయ దొరికింది అది సార్ తలకాయ లేని మండే వేసుకుపోనంటే పంచనం రాసి అయితే వాళ్ళకు ఇంచుమించు ఒక 2-3 ఇయర్ నుంచి తగాదాలు ఉన్నాయి ల్యాండ్ విషయంలో అయితే చాలా రోజులు మేము కుల సంఘాల నుంచి కూడా చెప్పినాము వినలేరు వాళ్ళు ఆ బాబు వాళ్ళ ఇద్దరు బిడ్డలు చాలాసార్లు గొడవలని గొడవలైనా వాళ్ళు పట్టించుకోవడం పట్టలే ఇక్కడికి నుంచి నేను చంపేస్తామనే ప్లాన్ ఉండేది వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా అయితే మొన్న సండే రోజు ఆయన ఇక్కడ కూడా దొరకలేడు చాలాసార్లు ఇది చేసిరు కానీ దొరకలే ఇంచుమించు ఒక 3-4 టైమ్స్ అప్పుడు దొరకలేదు అసలు యాక్చువల్గా దొరకపోయేసరికి మొన్న సండే రోజు పూజ గదిలోకి వెళ్ళిపోయాడు ఆయన అంటే ఈ అమ్మ ఎప్పటికీ వాళ్ళ అమ్మ సెకండ్ భార్య ఉంటుంది కాబట్టి ఎమ్మట అసలు ఏం చేయలేకపోయారు ఆ రోజు పూజ గదిలో కూర్చున్నప్పుడు ఏం చేశారంటే ఆయన బయటకు వెళ్ళాడని చెప్పేసి ఊరికెచ్చేసేసి ఆయన పూజ గదికి తాళం పెట్టేసి పెట్టేసేసి వాళ్ళు మిగతా అన్ని తాళం వేసి ఈమెకి ఏం చేసారు ఈమె ఏం చేసి చచ్చిపోతారని చెప్పి బయటకు వచ్చేసిందట అయ్యో చంపేసారు అని చెప్పి బయటకు వచ్చేసరికి ఎవరు ఇట్లా కామన్గా గొడవలు అయితే అని చెప్పి ఎవరు పట్టించుకోలేరు వాళ్ళు పొద్దుంతా ఇక్కడనే ఉండి అన్నం తిన్నారట టిఫిన్లు చేసిరట సాయంత్రం వరకు ఆ రోజు సాయంత్రం ఏంటంటే వాళ్ళ చిన్న కూతురు వాళ్ళది బిడ్డది డిన్నర్ ఉన్నది ఇది సిఎస్ఆర్ గార్డెన్లో చేసిరు పొద్దు సాయంత్రం దాకుండి ఉండి పోయినరట వెళ్ళిపోయారట తాళాలు వేసి అట్లనే పెట్టేసిపోయారు అని అన్నలో ఉన్నాడు ఈమె దొలకపోయారు మళ్ళీ ఆమె ఎందుకంటే ఈమె అందరికి చెప్తుందని చెప్పి ఆలోచన ఈమెను అలా ఎంబడి దొలకపోయారట నైట్ 12 గంటలకు ఇక్కడికి వచ్చారు ఎవరు ఉండరు కదా అప్పుడు నిద్రలో ఉంటారు అందరు కదా అంటి పెట్టేస్తే ఏమైనా మళ్ళీ యాజ్ టీజ్గా మళ్ళీ పోయి రిసెప్షన్లో మళ్ళీ ఉండొచ్చు ఉంటే ఏమైతే అంటే అలా ఫ్రూఫ్స్ పెట్టుకోవచ్చు కదా అక్కడ ఉంటే అరే ఆయన అంటి పెట్టుకుని అదే ఆయన చేసుకుంటే అనుకునే ఆలోచనతోని వాళ్ళు చేస్తే ఇక్కడ చిన్న గొడవలు అవుతుంది అంటే పిల్లవాళ్ళది అది పిల్లగాళ్ళు అక్కడ గొడవలు అవుతుంది వాళ్ళు చూసేపటికే సేఫ్ అయిపోయారు అలా ఏంటంటే వాళ్ళు చూసిన దొరికిపోయారు లేకుంటే ఎప్పటి వాళ్ళు అంటి పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ సంగతి అది అయితే మొత్తం టోటల్గా కాలిపోయింది ఏం చేయలేకపోయినా ఇక ఓకే కానిస్టేబుల్లో కూడా వచ్చి కూడా తీసి డోర్లు తీసేసి తన్ని పోయేదామని చూస్తే మొత్తం మన పొగ వచ్చేస్తుంది కాబట్టి ఏం చేయలేకపోయినా
ఫైర్ ఇంజిన్ వచ్చే వరకే కాలిపోయింది మొత్తం టోటల్. సినిమా స్టైల్ సినిమా స్టైల్ వేసింది అంత ఘోరం. ఇద్దరు అలా బిడ్డలు ఒక మనమడు ఆమె కూడా వీళ్ళ తర్వాత వచ్చింది. ఈమె తొలుకొని బొసాపూర్లు ఉన్నారు వాళ్ళు స్కెచ్ చేసుకురా వీళ్ళు వచ్చేసి మళ్ళీ చేసి ఏంటంటే మళ్ళీ యాజ్ టీజ్గా మళ్ళీ అసలు యాక్చువల్గా రిసెప్షన్లో ఉందామని ఆలోచన ఉంది. మళ్ళీ ఏంటంటే వాళ్ళకి ప్రూఫ్ చూసుకొచ్చుకోవచ్చు రిసెప్షన్లో కూడా ఇప్పుడు యారే ఆన్లైన్ అంటే వేసుకుని అలా చేసుకున్నారు అన్నట్టు ఆలోచన ఉంటుండే. అది జరిగిన కథ. ఆంజనేయులు మా మామ అక్క కొడుకు మా అడవిలో కొడుకు అయితే మేము మొదటి నుంచి అంత ఒక్క దగ్గర కూడిన వాళ్ళమే. అయితే అక్కడే పెద్దపల్లి అక్కడ చేనులు ఉండేమాయి అక్కడ అమ్ముకొని ఇక్కడ బామనాయది కొన్నాడు. బామనాయది కొన్న ముందుగా వాళ్ళకి అదే భజన పెళ్ళాకు వాడది మొగని వాడది కొట్టుకుండు తిట్టుకుండు కథలు కథలు వాడరు అటు అటు కుటల పల్లె వాళ్ళకి ఎరక వాళ్ళింటి సంసారము వీళ్ళిద్రాల వాళ్ళకి ఎరక మా ఇళ్ళకి ఏం తెలియదు. ఇక బిడ్డలు అగ్గాలు చేసిండు ఆ భూమి కొన్నాడు ఆ నడిపిటి అమ్మగడ చచ్చిపోతే రెండు బీగాలు పట్ట చేసి ఇచ్చిండు ఒక్క బీగడు ఆశ్రమానికి ఉంచిండు ఇస్తానని చెప్పిండు అందరు చెప్పిండు. ఆడ దేవుని కట్టిపిస్తా దత్తాత్రేయ గుడి కట్టిపిస్తా అందరు అత్తరు నా పేరు ఉంటుంది బిడ్డ అని చెప్పిండు అందరు చెప్పిండు. అందరు చెప్తే ఆ భూమి ఓనియద్దు ఈనుడనియద్దు అని పుట్టలు పెట్టుకొని వీళ్ళు 15 దినాలకో నుంచి వాళ్ళు బతుకొని ఆ లగ్గం మనమరాలు తీవే వాళ్ళ చిన్న చెల్లె బిడ్డది లగ్గం కాగానే ఈయన కథం పట్టిస్తామని మనసులో పెట్టుకొని వచ్చారు వాళ్ళు. అటు లగ్గం అయితే తెల్లని ఇటు వచ్చారు చిన్నాడు ఈడ పోయి తినే వచ్చారు ఈడ కథం పట్టించారు. పొద్దుందాకా అన్న మీకు దండ పెడతా బిడ్డ మీ కాలు మొక్త బిడ్డ నాకు ఇల్లు లేదు బిడ్డ పడితే అందుకు నా మొగలు లేడు బిడ్డ అటు అల్లిలు కాలిపోద్ది ఇటు మా ఇల్లు కాలిపోద్ది బిడ్డ అంటే నీకు ఇల్లు కూడా అక్కదలగనే అత్తా ఇగో ఇటు నీళ్ళు మంచిగా నుంచుతా అటు చింతలోళ్ళు ఇల్లు మంచిగా నుంచుతా ఇటు మా అయ్య దేవుని రూములు ఉన్నాడు మా అయ్య మీదనే పెట్టుకోలు తెచ్చి పోతా అంటి పెడతా మా అయ్యనే కాలుతాడు కూతాడు మా ఇల్లు వద్దు కానీ మీ ఇల్లు ఖరాబ్ కానీ అత్తా అటు అంటి పెట్టాగానే ఇటు పైన జరిగి ఫోన్ చేస్తా అన్నది నడిపిటే నడిపిటే దాని కొడుకు లగ్గానికి వచ్చాడు. అది శివునికిస్తే ఆడ మొగడు చచ్చిపోయినని వచ్చి నూనె అవగారింటి మీద అన్నగాడు చచ్చిపోయినప్పుడు వచ్చిన్నది ఉంటే ఉన్నోళ్ళంతా గిట్టనే చెప్తానరా బిడ్డలు ఉన్నారు కొడుకులు ఉన్నారు ఓళ్ళకు ఓళ్ళకి ఎంతమంది ఉన్నానో కొంతమంది ఉన్నారు ఒక్కోళ్ళు ఉన్నోళ్ళు గొడ్డోళ్ళు ఉన్నారు. అయితే ఆ కొడుకు చచ్చిపోగానే నిజమే మారుమనం చేసుకున్నాడు నాకు కొడుకు కావాలి అని చేసుకుంటే ఆమెకు పిల్లలు కాలేదు కానీ అప్పుడు ఏం చేద్దాం ఉన్నది గట్లని ఇంత పేద పెళ్ళం పక్కకు జరిగింది గుద్దపాట వెండలే అంటి పెట్టలే పువ్వు దెంపలే కాయ దెంపలే అయినా పూజలేదు చే ఉన్నాయి చిన్న 7 ఏళ్ళ పిల్లప్పుడు లగ్గమైంది అది యోగంత పిల్లప్పుడు లగ్గం అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా తానం చేయని ఆయన మెతుకున్నట్లు పెట్టకు రొట్టె కానీ గంజి కానీ అంబలు కానీ తానం చేసి తిను బామనాయ లెక్క. మా మామను బామనాయ తిన్నడా తినలేదా బామనాయ తిన్నడా తినలేదు అప్పుడు తోటలాండుడా మూటలు కొట్టుడా అట్లా బాయిగాడ నడిచింది. ఇక వాళ్ళు కొన్ని రోజులు అయినాక ఇక్కడ చేరిండ్రు ఇక్కడ చేరితే ఇక వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట వాళ్ళ బిడ్డలు దొమ్మరోళ్ళు అయ్యిండ్రు వీళ్ళు మాది వాళ్ళు అయ్యిండ్రు. నేను చెప్తున్నా నన్ను ఇప్పుడు చంపి మీరు పానం తీసి పోయినా సరే సారు నేను చెప్తున్నా ఆయన వాళ్ళు మంది గారు నా మామ అక్క కొడుకులు కాస ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు బిడ్డలు వాళ్ళకు మా పెద్దవాకు వాళ్ళ రంకులోళ్ళు గారు నాలుగుళ్ళ పెట్టుకు సావుకాలరాళ్ళు అట్లుండే ఇగో ఈమె పెద్ద కోడలు ఇట్లా చేసి మేము వాళ్ళకి ఇల్లు ఇచ్చి మేము వాళ్ళతో ఉన్నాం వాళ్ళు మాతో ఉన్నారు మా పెద్ద మామకు 3 కొడుకులు మా మామకి 2 కొడుకులు గట్ల కూడున్నాం కానీ మేము కొట్లాడలేదు అన్న అంటే చెల్లి అంటే మాట్లాడుకున్నాము కానీ మాకు ఇవన్నీ తెలివి ఈ బంగులు ఇద్దతానని తెలివి. నా పేరు నాగా కూపులు నాగా.